మీరు ఒప్పుకుంటారా ఈ విషయం? కామం అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి చెప్పండి? ఇట్ ఈస్ సెక్స్ అండ్ బేసిక్లీ యూనో ద పాయింట్ ఏంటంటే మీరు చెప్పింది ఎంత కరెక్ట్. అది ఇప్పుడు సెక్స్ అనేది ఒక నేచర్లోంచి వచ్చింది, అది మనిషి క్రియేట్ చేయలేదు, ఒక పర్టికులర్ వ్యక్తి కానీ ఒక గ్రూప్ కానీ క్రియేట్ చేయలేదు. ఒక ఆపోజిట్ సెక్సెస్ మధ్యన అట్రాక్షన్ అనేది ఇట్ ఈస్ ద బేసిక్ బెయిన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, కంటిన్యూషన్ ఆఫ్ స్పీసీస్ అనే దానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది అది. అప్పుడు కంటిన్యూషన్ ఆఫ్ స్పీసీస్ అనేది ఒక జంతువు అవ్వచ్చు, ఒక మనిషి అవ్వచ్చు, ఇంకొక ఏదైనా అవ్వచ్చు, వాళ్ళకి పిల్లలు పుట్టడంతో వాళ్ళకి ఒక ఏజ్ వచ్చేసి వాళ్ళు పోయిన తర్వాత స్పీసీస్ కంటిన్యూ అవ్వటానికి ఈజ్ ద పాయింట్. కానీ దానికి ఇన్సెంటివ్ కోసం సెక్షువల్ ప్లెజర్ అనేది నేచర్ క్రియేట్ చేసింది. ఎందుకంటే సెక్షువల్ ప్లెజర్ అనేది లేకపోతే ఒక ఒక అబ్బాయి అమ్మాయి కోపులేట్ చేయరు. సో వాళ్ళు దే హ్యావ్ సెక్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ది ప్లెజర్, దానితో ఒక బై ప్రోడక్ట్గా ఒక పిల్లోడో పిల్లో పుట్టడం అనేది జరుగుతుంది. సో ఇన్సెంటివ్ అనేది ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ దట్ ఈస్ నేచర్ డ్రివెన్. కానీ దానికి మనం సోషల్ ఆస్పెక్ట్లో ఒక ఫ్యామిలీ ఓరియంటేషను లేకపోతే దేవుడు లేకపోతే ఇలా చూడకూడదు అనే ఒక ఆర్డర్ రావటానికి కొన్ని కల్చర్స్లో రిలేటివ్గా నేను చెప్పేది ఒక కల్చర్లో ఎక్కువ ఉండొచ్చు, ఒక కల్చర్లో తక్కువ ఉండొచ్చు, అదంటే తప్పు, అది కేవలం దాన్ని ప్రెజర్ కోసం చేయకూడదు అనే ఒక గిల్ట్ ఫీలింగ్ని అడాప్ట్ చేశారు. బట్ ఇన్ ది ఇఫ్ యూ లుక్ ఎట్ జూమ్ అవుట్ చేసి దాని యాక్చువల్ దాని మీరు ఆస్పెక్ట్ చూస్తే సెక్స్ థింగ్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ క్రియేటెడ్ బై గాడ్. యా, దట్స్ మై ఒపీనియన్ ఆన్ ఇట్. కామం శృంగారం రెండింటికి తేడా ఏంటంటారు? సో ఐ థింక్ దే డోంట్ వాంట్ టు సే ద వర్డ్. ఇప్పుడు నేను ఒక ఉదాహరణకి ఒక ఒక చాలా ఫేమస్ కేసు అండ్ అమెరికాలో కోర్ట్ కేసు, ఒక పర్టిక్యులర్ వర్డ్ అంటే అది నాకు ఛానల్లో అది అలౌ చేస్తారో నాకు తెలియదు అనే మాట వాడాడు ఒక ఒక రైటర్, చాలా ఫేమస్ రైటర్. అతను దాని మీద దానికి ఒక కేసు పెడితే ఆ వర్డ్ వాడిన మొలన ఒక అబ్సీనిటీ కిందకు వచ్చింది ఆ పర్టిక్యులర్ దాంట్లో. అప్పుడు లాయర్ ఏం ఆర్గ్యూ చేశాడంటే సెక్స్ అనేది వేరు, మేకింగ్ లవ్ అనేది వేరు, అనేది వేరు. ఇది ఈ వర్డ్లో ఉన్న ఒక ఏ లాంగ్వేజ్లో ఏ వాడైనా మీకున్న ఒక ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఆ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మీరు ఈ వర్డ్ తప్పు అనుకుంటే మీరు వేరే వర్డ్ దాన్ని క్రియేట్ చేసేవాళ్ళు. కానీ ఆ ఫీలింగ్ని సప్రెస్ చేయడం అనేది ఒక ఇండివిజువల్ ఫ్రీడమ్ని సప్రెస్ చేయడం అవుతుంది. సో ఏ వర్డ్ అయినా దాంట్లో ఉన్న ఇంటెన్సిటీ బట్టి దాని వాల్యూ ఉంటుంది, కానీ వర్డ్ బై ఇట్ సెల్ఫ్ క్యాన్ నెవర్ బి అబ్సీన్. సేమ్ థింగ్ థాట్ ఆల్సో. ఒక మనిషికి ఒక మగవాడు ఒక అమ్మాయి మీద కోరిక వచ్చింది, ఆ కోరిక అనేది ఫీలింగ్. అది ఆ కోరికతోటి తన్ని వెళ్ళి ఏమైనా చేశాడా, తను బలవంతం చేశాడా అనేది ఒక క్రైమ్ అవుతుంది. ఇంకొక మనిషి ఫ్రీడమ్ అని మీరు దాన్ని ఆపేసినట్టు అవుతుంది. కానీ కోరిక అనేది ఫీలింగ్, అది పోవటం అనేది జరగదు. కోరికను కంట్రోల్ చేయడంలో మీకు ఒక బాధ్యత అనేది ఉంటుంది. కానీ ఆ కోరిక మీలో ఉన్నప్పుడు దానికి మీరు మీలో మీరు అనుభవించడం ఆనందించడం అనేది తప్పు కాదని నా ఫీలింగ్. సో ఫర్గివ్ మీ ఫర్ సేయింగ్ దిస్, ఎమోషనల్ ప్రాస్టిట్యూషన్ ఇస్ నాట్ రాంగ్. యా, మెంటల్ ప్రాస్టిట్యూషన్ ఇస్ నాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ప్రాస్టిట్యూషన్? ప్రాస్టిట్యూషన్ అనేదే మనకి ఐ థింక్ ఇట్ ఈస్ జస్ట్ ఎ వర్డ్ క్రియేటెడ్ ఒక మారలిస్టిక్ ఆస్పెక్ట్ లీగల్ ఆస్పెక్ట్లో. ఒక అంటే నాకు ఇంకా గుర్తుంది ఒక దాసనాయనరావు గారు సినిమా అనుకుంటా, మురళీమోహన్ జయసత్ గారు కళ్యాణి అన్న ఒక సినిమా. సో తను క్లాసికల్ సింగర్, క్లాసికల్ సింగర్ అయ్యి ప్లేబ్యాక్ సింగర్ సినిమాల్లో అయితే పాటలు పాడినప్పుడు డబ్బులు ఇస్తారు అంటే, మురళీమోహన్ క్యారెక్టరు ఒళ్ళు అమ్ముకోవటానికి గొంతు అమ్ముకోవటానికి తేడా ఏంటి అంటే మీలో ఉన్న ఒకటి ఒక కమర్షియల్ రీజన్ కోసం అమ్ముకుంటున్నారు అనేది యూఆర్ లుకింగ్ డౌన్ అపాన్, దట్ ఈస్ అ క్యారెక్టర్ వాట్ ఈస్ సేస్. కానీ అదే మీరు థాట్ ఎక్స్టెండ్ చేస్తే ప్రతి వాళ్ళకి ఒక ఒక పర్టిక్యులర్ పవర్, మగవాడికి మసిల్స్ ఉంటాయి లేకపోతే గన్ ఉంటుంది లేకపోతే ఒక రకమైన మగవాడికి సాధించిన కొన్ని ఆస్పెక్ట్స్, అందుకని మనం మగవాడు అంటాం. ఆడికి ఉన్న ఎట్రిబ్యూట్స్ అనేది తను వెళ్తుంది. అమ్మాయికి తన సెక్షువాలిటీ, తన అందం, తనలో మగవాడు ఏమైతే కోరుకుంటాడో అది అమ్మాయి వెల్త్. సో ప్రతి ఒక్కళ్ళు ఆ వెల్త్ని ఇచ్చి పూచుకోవటంలో మొత్తం సొసైటీ అంతా నడుస్తుంది. ఆల్ దట్ ఈస్ ఎ గివ్ అండ్ టేక్, ఎస్పెషల్లీ ఇన్ ఎ డెమోక్రటిక్ ఫ్రీ కంట్రీలో. సో మీరు దానికి ఎవ్రీబడి అంటే ప్రాస్టిట్యూషన్ అని అనుకుంటే ఎవ్రీబడి ఈజ్ అ ప్రాస్టిట్యూట్. ఎందుకంటే నాలో ఉన్నది నేను ఇస్తున్నా, నా తెలివి ఇస్తున్నా, నేను ఒక సినిమాకి నా క్రియేటివ్ ఇమాజినేషన్ ఇస్తున్నా, దానికి నేను డబ్బులు తీసుకుంటున్నా. కానీ దానికి దీనికి ఏమి తేడా లేదు. తేడా అనేది ఆర్టిఫిషియల్గా మనుషులు క్రియేట్ చేసింది, కానీ వాటికి పరిధులు పెట్టింది సమాజం. సమాజం బేసిస్నే మీరు క్వశ్చన్ చేస్తున్నారు. నేను క్వశ్చన్ చేయట్లేదు, నేను ఏమంటున్నానంటే వాళ్ళ పర్పస్ కోసం వాళ్ళు రిస్ట్రిక్షన్ ఫామ్ చేశారు. ఒక సీ ఫర్ ఎగ్జాంపుల్, నేను నాకు ఎర్లియస్ట్ మెమరీలో నేను ఐ వాజ్ ఇన్ లవ్ విత్ ఎ గర్ల్. ఆ టైంలో నేను ఎప్పుడు అమ్మాయి అంటే నాకు ప్రేమ, నాకు సెక్షువల్గా నేను చూడను అమ్మాయిని అని అంటాం. అంటే నాకు నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఒక మనిషి ఉన్నాడు సత్యేంద్ర అని నా ఫ్రెండ్.
తను అన్నాడు, రామ్గోపాల్ నువ్వు అంటున్నావు నువ్వు కేవలం నీ హృదయంతో నువ్వు ప్రేమిస్తున్నావు సెక్షువల్గా కాదు అని. ఒకవేళ అమ్మాయికి సెక్స్ అనర్హురాలు అనేదో నీకు సైన్ మెడికల్గా నీకు తెలిసిందంటే నీ ప్రేమ ఉంటుందా అన్నాడు. ఐ వాజంట్ షూర్ ఆఫ్ ది ఆన్సర్, ఎందుకంటే నేను కాన్షియస్గా ఆలోచించి ఉండకపోవచ్చు. కానీ ఎందుకు నేను ప్రేమించిన అమ్మాయి నేను సెక్షువల్గా కోరుకుంటున్నాను అనేది నాకు నా సమాజం నాలో పెట్టిన గిల్ట్ వల్ల నేను దాన్ని ఐఎమ్ ట్రయింగ్ టు సప్రెస్ ఇట్. కామం ఉన్నా కూడా ప్రేమను దాన్ని కప్పిపుచ్చుకుని చెప్తున్నారు. కామంని గిల్టీగా దాన్ని తక్కువ చూడాల్సిన అవసరం లేదు. అది దట్ ఈస్ యాక్చువల్లీ మచ్ మోర్ నోబుల్ దెన్ ఎనీ అదర్ ఫీలింగ్ అని నేను చెప్తున్నాను. వ్యూయర్స్కి చెప్పేది ఏంటంటే ఇన్ వన్ వర్డ్, గిల్ట్ లేకుండా సెక్స్ని ఎంజాయ్ చేయాలి. ఏంటి అది స్టేర్ నాకు అర్థం కాదా? ఐఎమ్ ట్రైంగ్ టు అబ్జర్వ్ వాట్ యువర్ సేయింగ్. గిల్ట్ లేకుండా అంటే అది ఎలా సాధ్యం? అది గిల్ట్ అదేదో తప్పు అది ఇది ఇది అని అని అది ఎందుకు మీరు ఫీల్ అయ్యేదానికి అసలు ఎందుకు ఫీల్ అవుతున్నారే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుని దానికి ఆన్సర్ తెచ్చుకోవాలి. కానీ ఇది తప్పు అలా చేశాడు ఇది చేశాడు అని ఒక నీజర్కి ఎమోషనల్ రియాక్షన్స్ ఉండకూడదు. అది నేను చెప్పాను.